తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ రవిబాబు పర్యవేక్షణలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ శాఖ ద్వారా విగ్రహాల ఏర్పాటుకై నిర్వాహకులకు ప్రత్యేక సూచనలు, అనుసరించాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఆయా గ్రామాలలో విగ్రహాలు ఏర్పాటు చేయదలిచిన నిర్వాహకులు కమిటీ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్లో ముందుగా అనుమతి తీసుకోవాలని కోరారు. దీంతో పాటు మండపాలు ఏర్పాటు చేయదలుచుకున్న స్థలాలను లిఖితపూర్వకంగా తమకు తెలియజేయాలన్నారు. మైక్ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. దీంతో పాటు మత సామరస్యానికి అనుకూలంగా నమాజ్ సమయంలో కొద్దిసేపు సౌండ్ నిలపాలని కోరారు. నిమజ్జనంలో పాల్గొనేవారు మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు. నిమజ్జనం ప్రాంతాలలో పరిమిత సంఖ్యలో క్రమశిక్షణతో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుని వినాయక చవితిని భక్తితో నిర్వహించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు సూళ్లూరుపేటలో ఈ టౌన్ నందు మున్సిపల్ పరిధిలో ఈ గణేష్ వినాయక సందర్భంగా ఈ గణేష్ నిమజ్జనం జరిపేదానికి విగ్రహాల స్థాపన మరియు ఉత్సవాల గురించి ఇక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, లేకపోతే ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో వారితో మీటింగ్ పెట్టుకొని వారికి కొన్ని మా తరఫున పోలీస్ తరఫున కొన్ని సూచనలు చేయదలిసి మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎక్కడైతే విగ్రహము పెడతారో, వినాయక నిమజ్జనాలకు ఎక్కడైతే విగ్రహం పెడతారో అక్కడ ఖచ్చితంగా పోలీస్ అనుమతి పక్కా తీసుకోవాలి. అందులో మేము వాళ్లకు తగు సూచనలు రికార్డెడ్గా చేయటం జరుగుతుంది. అందులో ఈ మండపాలను ప్రతిష్ఠించడానికి మైక్ ఉపయోగించడానికి, ఎందుకంటే మైక్ అంటే పెద్ద మైక్ లేదు, డీజేలు ఉరువసలు లేవు, చిన్న మైకు నా అనుమతి సపల్సరిగా ఉండాలి. ఇప్పుడు మీరు 8 రోజులు అనుకోండి, 8 రోజులు ఉంటే 8 బ్యాంకులో 100 రూపాయలు చనాల, 800 రూపాయలు చనాలా కట్టి నాకు మీరు మీ ఎస్ఐ ద్వారా మాకు పర్మిషన్ పెట్టుకోవాలి. నేను రికార్డెడ్గా ఇచ్చిన తర్వాతనే మీరు విగ్రహం పెట్టుకునేదానికి ఉంటుంది. తర్వాత వినాయక మండపాల వద్ద విద్యుత్ అలంకరణ చేస్తారు. తర్వాత మీరు ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మీటర్లను తీసుకోవాలి, లేదా టెంపరీ కనెక్షన్లు తీసుకోవాలి, లేదంటే నియర్ బై హౌసెస్లో వాళ్ళ అనుమతి తీసుకొని ఖచ్చితంగా, అంటే మీరు వాడే కరెంటు ఖచ్చితంగా మీరు దానికి డబ్బులు కట్టవలసి ఉంటుంది, మీరు దానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు పెట్టే విగ్రహాలు ట్రాఫిక్ జామ్స్, తర్వాత పూర్తి ట్రాఫిక్ అంతరాయాలు, వాహనాలను అడ్డగించే పరిస్థితి రాకూడదు. మీరు మామూలుగా ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోవాలి. రెగ్యులర్ ఫ్లో అంటే వాహనాలు, మోటార్ సైకిల్స్ కానీ జనాలు కానీ పోయేదానికి అనుకూలంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పూజలు చేస్తారు, తర్వాత మైకులు ఉంటారు, అది రాత్రి 10 గంటల వరకే పర్మిషన్ చేయబడుతుంది. మీరు 24 అవర్స్ మైక్ పెట్టేదానికి లేదు, అవి కూడా మీరు సౌండ్ బాక్స్లు మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది, పెద్ద పెద్ద వాటిని పెట్టుకునేదానికి ఉండదు. తర్వాత ఈ నిమజ్జనము ఏవైతే ఉన్నాయో, ఈ నిమజ్జనం చేసేటప్పుడు ఖచ్చితంగా మేము కొన్ని సూచనలు చేస్తాం. మీరు ఖచ్చితంగా ఏ వాహనం అయితే నిమజ్జనానికి పెడుతున్నారో ఆ వాహనము తాలూకా రికార్డ్స్ మాకు సబ్మిట్ చేయాలి. అట్లే ఆ వాహనము నడిపే డ్రైవరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మాకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ రోజు ఉత్సవ కమిటీ వాళ్ళు ఎవరైతే మీరు ఉన్నారో, అంటే మీ ఉత్సవ కమిటీ టౌన్ అంతా ఏర్పడి మీకు వీధులలో ఎక్కడెక్కడైతే పర్మిషన్ ఇచ్చారో అక్కడ మీరు ఆర్గనైజర్స్ ఎవరైతే మెయిన్గా ఉత్సవ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తారో వాళ్ళు మాకు ముందే ఏది జరిగినా మేమే బాధ్యులమని మాకు రాయవలసి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో తాగి ఉత్సవంలో పోరుకునేవాళ్ళు, ముఖ్యంగా వాహనం డ్రైవర్, మీరేం చేస్తారు సాయంత్రం నుంచి వాహనం డ్రైవర్ కూడా తాపుతారు. ఏదైనా మీరు తాపి అతనికి మందు తాగిన వాహనం డ్రైవర్ను ఎక్కిస్తే మేము ఎటువంటి పరిస్థితుల్లో అతన్ని అలో చేయడం జరగదు. ఎందుకంటే చాలాసార్లు ఈ వాహనం డ్రైవర్లు తాగి విస్తారీతిలో నడిపి ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోవడం జరిగింది. అది మీకు చెడ్డ పేరు, మాకు చెడ్డ పేరు, లా ఎన్ఫోర్సింగ్ చేసి మాకు చెడ్డ పేరు. తర్వాత కొద్దిమంది రౌడీ షీటర్స్ ఉంటారు, వాళ్ళు మీరేమో భక్తి భావంతో చేస్తారు, వాళ్ళు భక్తి కాదు, వాడు తాగి వాని జులుము వాడిని ప్రదర్శించడానికి డప్పుల దగ్గర ఆడ ఈడ అయాన్నడుగా గుల్లాలు తల్లడము
తర్వాత ఇవి కుంకుమలు చల్లడము ఇవి చేసి బీభత్సంగా కొట్టి అట్లా చేస్తారు. మేము ఎవరైతే అట్లా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళని మీరు అలో చేసుకోరాదు, ఎందుకంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ మీది. మత సామరస్యానికి మనకు నమాజ్ ఉంటుంది, నమాజ్ జరుగుతుంది, నమాజ్ టైం జస్ట్ ఒక 2 మినిట్స్ 5 మినిట్స్. ఆ టైంలో ఎక్కడన్నా మాస్క్ పక్కన మీ ఉత్సవ విగ్రహం ఉంటే మీరు ఆ టైంలో సౌండ్ పెట్టుకోకుండా కట్ చేయండి, అది మీరు స్నేహ వాతావరణంలో చేసుకోండి. నమాజ్ టైంలో మైకులు పెట్టుకోకుండా 5 నిమిషాలు కొంచెం ఆపుకుంటే వాళ్ళు నమాజ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎక్కడైనా సరే మీకు ఎవరైనా విగ్రహం పెట్టుకున్నప్పుడు అభ్యంతరం తెలిపితే అది మా దృష్టికి తీసుకురండి. అది మీరు వాళ్ళ అభ్యంతరం ఏ దృష్టితో మీకు చేస్తున్నారు అనేది మీరు వాళ్ళతో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించండి. మీ చేత పరిష్కారం కానప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మేము అవి చేయటం జరుగుతుంది. మేము ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేది కూడా మీకు పర్మిషన్ లెటర్లో మీకు పొందుపరచడం జరుగుతుంది. మా ఇవి మా డీజీని గారి ఉత్తర్వులు, మా డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వులు, అవి కూడా తెలుగులో తర్జుమా చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి వినాయక పండుగ సందర్భంగా ఈ విఘ్నేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కొరకు దరఖాస్తులు ఒకటి ప్రిస్క్రైబ్ ఫామ్ మేము ఇస్తాం మీకు, ఇది మాకు ఫిల్అప్ చేసి ఇవ్వండి. అంటే ఇందులో ఏముంటుంది, మీరు పోలీస్ స్టేషన్ పేరు ఏది, ఇక్కడ ఎవరు అంటే ఆ ఉత్సవ కమిటీ ఫలాని మీద అనుకో అక్కడ 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 మీరు ఆ పేరు, తర్వాత ఆ సభ్యుల పేర్లు, కమిటీ. నెక్స్ట్ విగ్రహం ఎంత ఎత్తు ఉంటుంది, ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారు, నిమజ్జనం మీరు ఏ రోజు చేస్తారు, తర్వాత మీరు పోయే ప్రదేశం ఏది, మీరు పోయే రూట్ ఏది, ఇవన్నీ కూడా ఇందులో క్లియర్ కట్గా ఉన్నాయి. అవన్నీ మీరు నీట్గా తెలుగులో రాసి మీరు పర్మిషన్ అడుగుతారు కదా, అప్పుడు మాకు రాసి ఇవ్వవలసి ఉంటుంది. ఇందులో పూర్తి వివరాలు దరిదాపు ఉన్నాయి. ఇప్పుడు మీరు విద్యుత్ శాఖకు కట్టారనుకోండి చలానా, ఒకవేళ మీరు కట్టకపోయినా విద్యుత్ శాఖ వాళ్ళు వచ్చి రైడ్ చేసి మీకు ట్రైన్ ఇస్తారు. మున్సిపల్ శాఖ చలానా ఇవన్నీ కూడా మాకు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా డ్యాన్సులు, భరతనాట్యము, కూచిపూడి అంతవరకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో పాట కచేరీలకు కానీ డ్యాన్సులకు కానీ పర్మిషన్లు లేవు. ఒకవేళ మీరు డ్యాన్సులు పెడితే అసలు మీకు కాదు ప్రాబ్లం, మాకు పాపం, మా ఎస్ఐ గారు మాకు సస్పెండ్ చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు అడ్వాన్సులు ఇచ్చినాం సార్, పాట కచేరీకి ఇచ్చినాం సార్ అనేది చేయొద్దండి. మీరు దేవునికి సంబంధించి ఏ కార్యక్రమం పెట్టుకోండి, ఓలాటం పెట్టుకోండి, భరతనాట్యం పెట్టుకోండి, భక్తి పాటలు పెట్టుకోండి, అంతేగాని డ్యాన్సులు అయితే కానీ మీరు సినిమా పాటలు మాత్రము రక్తి కట్టే పాటలు ఏవి కూడా మీరు మేము ఆలోచన మీరు ఆలోచనలు కూడా మానుకోండి. పిల్లలు మీరు పిల్లలు ఉడుకు రక్తం ఉంటుంది, మీరు భక్తిభావంతో ఉండాలి కానీ ఆ భక్తి ముసుగులో మీరు ఏదో ఏదో కార్యక్రమాలు అల్లరి చేసే ప్రయత్నాలు అవన్నీ కూడా మీకు లేకపోవచ్చు, కానీ మీ వీధిలో ఉండే వాళ్ళు చేస్తారు, అవన్నీ జరగకుండా మీరే బాధ్యులుగా ఉండవలసి ఉంటుంది. దీనివల్ల మాకు ఎందుకు మీకు ఈ పర్మిషన్ తీసుకోమంటున్నామంటే రేపొద్దున ఏదైనా జరిగినా మీరే బాధ్యులు, బాధ్యతలన్నీ మీ మీద ఫిక్సప్ చేసేదానికి మేము ఇచ్చేస్తాం, ఉద్యోగం మీరు చేయాల్సిందే. కాబట్టి మీ ప్రతి విగ్రహానికి మా సైడ్ నుంచి ఒక లైజన్ ఆఫీసర్ ఉంటాడు, మా సైడ్ నుంచి ఒక కానిస్టేబుల్ ఉంటాడు, అతను రోజు మీ దగ్గరికి వస్తాడు, మీరు ఏదన్నా అతనితో మాట్లాడి అతని ద్వారా మీరు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్నో తేదీ మామూలుగా అది సరే లేదు జనరల్ ఆర్కెస్ట్రా కూడా లేదు.